వైద్య శాఖ విభజనలో తెలంగాణ వారికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు డాక్టర్లు. పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఇక్కడి అధికారులు ఆంధ్ర వారికి తొత్తులుగా మారి తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్ర వారికి అమ్ముకున్నారని మండిపడ్డారు. తెలంగాణ వైద్య విద్య డైరెక్టర్ రమణని ఖరావు చేసి ఆందోళన దిగారు. ఉద్యోగాల విభజనకు సంబంధించిన ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న డాక్టర్లతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ వచ్చాక కూడా డాక్టర్ల వెతులు తప్పడం లేదు. ఏదైతే కమల్నాథన్ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్టు తెలంగాణ ఉద్యోగులకు సరైనటువంటి న్యాయం చేయలేదంటూ వాళ్ళు ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లంతా కూడా మాకు ఏదైతే కమల్నాథన్ రిపోర్టు ప్రకారం పెట్టినటువంటి నివేదిక సరిగ్గా లేదు, నివేదికలో తెలంగాణ వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగిందంటూ వీళ్ళంతా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే వైద్య విధాన పరిషత్లో ఉన్నటువంటి డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ని ఆవిడ రమణి మన ఎదురుగా ఉంది, ఆమెను గిరావు చేసినటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఆమెను గిరావు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అసలు ఏం జరిగిందో లేదానిపైన ఒకసారి మేడం రమణి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనకు దిగుతున్నారు, ఎందుకు? ఇక్కడ జరిగింది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో లాగా ఇక్కడికి కూడా లిస్ట్ వచ్చిందండి. టెంటేటివ్ ఇక్కడ ఆప్షన్స్ అన్ని తీసుకున్నాము, ఆప్షన్స్ తీసుకొని పైకి పంపించామండి. పైకి అంటే నోడల్ ఆఫీసర్ ఉంటారు సెక్రటేరియట్ లో రవిశంకర్ గారని, అక్కడ నుంచి కమల్నాథన్ కమిటీ కూర్చొని వాళ్ళు టెంటేటివ్ లిస్ట్ రిలీజ్ చేశారండి. ఇది జరిగింది. తెలంగాణ వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగిందని చెప్పి అది వాళ్ళు 58-42 రేషియోలో ఇచ్చామంటున్నారు. మార్పులు చేసే అవకాశం ఉందా ఇప్పుడు వీళ్ళ? వాళ్ళు ఏమంటున్నారంటే 2 వారాలు టైం ఇచ్చారండి, 2 వారాలు టైం ఇస్తారు. నేను మార్పుల కోసం కూడా మీరు పంపించే అవకాశం ఉంది? మేము పంపిస్తున్నామండి, వాళ్ళు ఇవ్వగానే మేము పంపిస్తాం. ఓకే, అంటే మీ ఆందోళన ఎలా ఉండబోతుంది, ఆందోళన ఎలా ఉండబోతుంది ఈ విషయంలో? ఈ రోజు టెంపరీ అలొకేషన్ ఏది అవుతున్నదో కమల్నాథన్కి ఎవరు ఆంధ్ర ఎవరు తెలంగాణ తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి డిఎంఈ ఆఫీసులో ఆంధ్ర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆంధ్ర వాళ్ళు పోతా అని చెప్పిన క్యాండిడేట్లకు కూడా డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళు తెలంగాణని కన్వర్ట్ చేసినారు. మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న అన్ని పోస్టులు కూడా ఆంధ్ర వాళ్ళని ఇక్కడ ఫిలప్ చేయడం జరిగింది. తెలంగాణ వాళ్ళకి మాకు అన్యాయం జరిగింది, మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, 2 గంటల వరకే లిస్ట్ క్యాన్సిల్ కనుక కాకపోతే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ని ఎమర్జెన్సీస్తో పాటు బైకాట్ చేస్తున్నాము, ఇదే మా డిమాండ్. మేము గాంధీ హాస్పిటల్ నుంచి వచ్చినాము, మాకు గాంధీ హాస్పిటల్ నుంచి మేము 5 సార్లు 6 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం డిఎంఈకి, ఏమని బిఫోర్ డివిజన్ రిపాట్రేషన్ చేయకముందు మమ్మల్ని పిలవండి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి అంటే మీరు తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తాం చెప్పి కూడా మోసపూరితంగా లాస్ట్ మినిట్లో ఎవరికి చెప్పా పెట్టకుండా ఆంధ్ర డాక్టర్స్ అందరినీ కూడా 77 మంది గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ కూడా అందరినీ ఇక్కడ వేసేసారు. మేము ఒకటే అంటున్నాం, ఈ లిస్టు ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయకపోతే ఏం చేస్తారు? చేయకపోతే మేము ఆల్ ఎమర్జెన్సీ స్టాప్ చేయబోతున్నాము, ఎలెక్టివ్స్ ఎమర్జెన్సీస్ 10 జిల్లాలలో ఆపేస్తాం, డిఎంఈ రిజైన్ చేయాలి, లిస్ట్ క్యాన్సిల్ చేయాలి, అంతే. ఓకే, మొత్తానికి వీళ్ళ ఆందోళన మాత్రం స్పష్టంగా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు ఓపీ సేవలను బంద్ చేశారు, కానీ ఇన్ టైంలో కనుక ఈ లిస్టును క్యాన్సిల్ చేయకపోతే ఖచ్చితంగా ఎమర్జెన్సీని కూడా ఆపేస్తామని చెప్పి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రత్నతో రాజు, ఎన్టీవీ.